నమస్తే అందరికీ నేను రాజు దేశెట్టి ఫ్రమ్ బర్త్ ఇయర్స్ ఈరోజు మనం చర్చించుకుపోయేటువంటి అంశం ఏంటి అంటే మనము కొనుక్కున్నటువంటి ల్యాండ్కు మనం ఓనరా కాదా అనేది మనమే చెక్ చేసుకోవాలి ఎలా అసలు ఒకసారి ఒక ల్యాండ్ కొనేసుకున్నాము దానికి సంబంధించినటువంటి కాగితాలు మన దగ్గర ఉన్నాయి ఆ ల్యాండ్ మనదే అని అనుకుంటుంటాం మనం మామూలుగా మనమే యజమాని అని చెప్పడానికి మన దగ్గర సరి పత్రాలు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం ఎలా అనేది మనం ఆ భూకి ఆ భూమికి యజమాని మనమే అని చెప్పడానికి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమేమిటియో ఇప్పుడు ఒకసారి డిస్కషన్ చేద్దాం అందులో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే ఆ భూమి మనం కొన్నటువంటి భూమి మన స్వాధీనంలో ఉండాలి అంటే స్వాధీనంలో మనమే ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అంటే మనం తెలంగాణలో వచ్చేసి కాస్తు చేస్తున్నారా కబ్జాకున్నారా అనే పదాలు వాడుతుంటాయి అంటే మనమే కబ్జాకు ఉన్నామా లేదా మనమే స్వాధీనంలో ఉన్నామా లేదా మనమే కాస్తు చేస్తున్నామా లేదా మనమే సాగు చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం అంటే ఆ భూమి మనం కొనుక్కున్నప్పుడు లేదా మన వంశపారంపర్యంగా వచ్చినా సరే ఆ కబ్జాలో మనమే ఉన్నామా మన స్వాధీనంలోనే ఉందా భూమి అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి అంశం ఇక రెండవది ఏమిటి అంటే రికార్డులు ఏ ఏం రికార్డులు రెవెన్యూ రికార్డులు రెవెన్యూ రికార్డులలో మన పేరే వస్తుందా లేదా అనేది ఒక ముఖ్యమైన అంశం రెవెన్యూ రికార్డుల్లో అంటే వన్ బీలో కానీ పహానీస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నటువంటి అన్ని రికార్డుల్లో మన పేరే వస్తుందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి అదేవిధంగా ఇంకొకటి ఏముంటుందంటే ఇప్పుడు విలేజ్లో అయితే గ్రామ పంచాయతీ రికార్డుల్లో మన పేరే ఉందా లేదా మున్సిపాలిటీలో అయితే మున్సిపాలిటీలో మన పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇది రెండవది అంటే రికార్డుల పరిశీలన రికార్డులు చెక్ చేసుకోవడం అనేది రెండవ అతి ముఖ్యమైనటువంటి అంశము మరి మూడవది ఏంటి అంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి అసలు మన చేతిలో ఆ పట్టా పట్టాకాయితం ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కానీ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ మన వారసత్వంగా వచ్చినప్పుడు పాస్బుక్ కానీ గిఫ్ట్ డీడ్ అయితే గిఫ్ట్ డీడ్ కానీ సేల్ డీడ్ చేసుకున్నప్పటికీ కూడా మనకు పాస్బుక్ వస్తుంది పాస్బుక్ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ అంటే ఆ ల్యాండ్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగత రికార్డులన్నీ కూడా మన దగ్గర ఉన్నాయా లేదా వ్యక్తిగత రికార్డులు అంటే పట్టా కాగితాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి కానీ గవర్నమెంట్ ఇచ్చిన పట్టా కాగితాలు కానీ లేదా మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిన కాగితాలు కానీ లేదా గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి కాగితాలు కానీ ఆ భూమికి సంబంధించినటువంటి వ్యక్తిగత పత్రాలు వ్యక్తిగత రికార్డులన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా ఒరిజినల్స్ అనేది కూడా అతి ముఖ్యమైనటువంటి అంశము ఈ మూడు తప్పనిసరిగా చెక్ చేసుకోండి ఇప్పుడైనా సరే ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకుంటే రేపు ఫ్యూచర్లో అంటే ఏదైనా మనం ట్రాన్సాక్షన్ వ్యవహారం అమ్మడం కానీ కొనడం కానీ చేసినప్పుడు ఇవన్నీ బయటకు వస్తే ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ